వాట్ ఇస్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యంగ్స్టర్స్ లవ్ మోర్చరీస్. సో ఈరోజు కూడా చేయబోతున్నాం అనమాట మెగారామ్ని, కానీ ఎప్పట్లాగానే ఒకటి కాదు రెండు మెగారామ్స్ ఉన్నాయి ఒక దీంట్లో. సో ఫస్ట్ వన్ మనకైతే ఇది చూసారు కదా, అక్కడ ల్యాండ్ అవ్వాలి, దాని కింద మళ్ళీ ఇంకొక మెగారామ్ ఉందన్నమాట. సో టోటల్కి అయితే రెండు. ఓకే, అక్కడ కొన్ని వెహికల్స్ ఉన్నాయి అబ్బా, కానీ మనకు వాడితే అవసరం లేదులే, ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి. అండ్ ఎస్, ఈసారి కూడా కొన్ని ఆన్లైన్ వెహికల్స్ అయితే ఉన్నాయి దీంట్లో, ఆ రోడ్ ట్రిప్ వెహికల్, ఇంకా మనకి ఇది డెడ్లీయెస్ట్ కారు, అండ్ ఆల్సో ఈ బైక్ కూడా. ఇంకేమైనా ఆన్లైన్వి లేవు అంతే. సో నింజా బైక్స్ మాత్రం రెండు పెట్టాను, టోటల్గా మూడు పెట్టానులే, ఇదైతే మనకి ఫాస్ట్గా వెళ్తుందని. అండ్ ఈ రెండు కూడా పెట్టా, ZX10R, ఇది మనకు తెలిసిందే కదా, ఎస్ మోస్ట్ డేంజరస్ బైక్ ఇన్ GT5. ఓకే, ముందు ఏం చూద్దాం మరే. అండ్ మైకెల్ది కార్ కూడా యాడ్ చేశాను. సో టోటల్గా 6 cars, 4 bikes, టోటల్గా 10 vehicles అనమాట. దీన్ని చూద్దాం అబ్బా ఫస్ట్, ఎందుకంటే నాకు ఎక్స్పెక్టేషన్ ఉన్నదైతే మాత్రం కోనిసెగ్ మీద, అండ్ ఆల్సో ఎస్ మనకి సెంటర్ డేషన్ మీద బైక్స్ అయితే బాగానే పర్ఫామ్ చేస్తాయి, ఎందుకంటే ఆ కంట్రోల్ నా చేతుల్లో ఉంటుంది అది. బట్ ఇది మాత్రం ఫ్లిప్ అయిపోతే నేను కంట్రోల్ చేయలేకపోతున్నా, ఆ కీస్ ఎందుకు పని చేయట్లేదు. కమాన్ లెట్స్ గో, మాస్టర్ కారే ఫస్ట్ టైం చేయబోతున్నాం, అంత స్పీడ్ అవసరం లేదు అనుకుంటా దీనికి. వా ఓకే, దాటిసామా, దాటిసాం డైరెక్ట్గా మెగారామ్లోకి అయినా సరే. ఓ కొద్దిగా కొద్దిగా ఫ్రంట్, థ్యాంక్ యూ. అంత డ్యామేజ్ అలాగ అబ్బా దీనికి, నేను నమ్మలేకపోతున్నా. ఓకే అటు సైడ్ ఉందా, చూసుకోలేదు చూసుకోలేదు, తప్పు మందే. సర్లే, ఇది ఫస్ట్ వెహికల్ కాబట్టి నేను కూడా ముందుగా టెస్ట్ చేయలేదు, సో అందుకే దీనైతే కనిపెట్టలేకపోయా, లేకపోతే డైరెక్ట్గా అటు సైడ్ పోదును. ఇది డ్యామేజ్ అయినట్లేదు, ఏదో కరిగిపోయినట్టు ఉంది నాకు. ఇదే కమన్, ఇదేంటిది టర్న్ జరగట్లేదు, సరిపోయింది అసలు ఇక్కడ ఇంజిన్ ఆన్ అవ్వట్లేదు, ఇది ఎక్కడ మాస్, ఏదో అలా వెళ్తుంది అంతే ఇదైతే. హలో కాస్త ముందుకు వెళ్తావు ప్లీజ్, వెనక్కి వస్తుంది. ఓకే రివర్స్ చేయనా, స్టీరింగ్ పని చేయట్లేదు అబ్బా, ఇక్కడ కూడా ఆన్ అవ్వట్లే, సరిపోయింది ఇంకెందుకు ఇంకా. ఎస్ ఇప్పుడు పని చేస్తున్నాం మళ్ళీ, ఈ జంప్ అవుద్దానే, బ్యాక్కి బ్యాక్కి. ఓకే దీంట్లో మనకి పూర్తిగా ఫెయిల్ అయింది అబ్బా రూల్స్, అది తప్పు మంది కాదు గేమ్ది, ఎందుకంటే చూసారా వినిపిస్తున్నాం మీకు అది. ఓకే ఏదో ఆడుంది అబ్బా మొత్తానికి, బట్ ఇది మాత్రం ఫెయిల్ అయినట్టే. ఓకే ఇంకా సెకండ్ వెహికల్కి అయితే వెళ్ళిపోదాం, ఇది ఎక్కడ పడుతుంది, దీన్ని అసలు కౌంట్ చేయాలంటారు మనం, అవసరం లేదనుకుంటా. ఈ రింగ్స్ ఏంటి మళ్ళీ, ఏంటి అక్కడి వరకు వెళ్ళేది బైక్స్ మాత్రమే అబ్బా, చెప్తున్నా చూడండి ఖచ్చితంగా బైక్సే, ఇంకేవి కూడా అటు సైడ్ అయితే వెళ్ళలేవు, ఎందుకంటే మెయిన్ మనకి గాల్లో కంట్రోల్ చేసేది నాకైతే పని చేయట్లేదు, అది ఎందుకనో కీస్ పనిచేస్తున్నాయి కానీ ఆ కంట్రోల్ ఎందుకు అవ్వట్లేదు నాకు. ఓకే ఈసారి సెకండ్ వెహికల్ ఏది చూద్దాం, ఫ్రాంక్లిన్ చూసేద్దాం, ఎందుకంటే మనకి ఇలాంటి కారు హ్యాండిల్ చేస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ అయితే రోడ్ ట్రిప్ కార్ చేద్దామా, అది కూడా డౌటే నాకు ఎందుకో. ఫ్రాంక్లిన్ కార్ కాస్త బెటర్గా పర్ఫామ్ చేస్తావు ప్లీజ్, నువ్వైనా సరే ఈసారి అక్కడ ఆగిన అబ్బా, లాస్ట్ టైం అయితే ఆగిపోయాం కానీ కమాన్. ఓకే ఆ మధ్యలో గ్యాప్ ఉంది కదా, దాంట్లో పడిపోతే ఏంటని చెప్పేసి నా భయం. ఓకే ఇంకా ఆగద్దు, ఇంకా ఆగద్దు అసలు, నవ్వు ఆగనగా ఇక్కడ మిడిల్ కదా, నేను చూసుకుంటాం ఇంకా, ఇప్పుడు కూడా పని చేయట్లేదు యాక్సిలేటర్, హ్యాండ్ ఇచ్చేసిందా, హ్యాండ్ ఇచ్చేసింది ఇది కూడా, అవదు అబ్బా అవదు, ఈ SUVలతో మన వల్ల కాదు కానీ కింద పడేస్తుంది దీన్ని. ఓకే అక్కడికి వెళ్ళగానే ఇంజిన్ ఆగిపోవడం ఏంటి అయినా, పడి చూద్దాం కదా, నేను దూకానా బయటికి, పారాచూట్ ఉందనుకుంటా నా దగ్గర అయితే. మైకెల్ కార్ ఏది, హలో ల్యాండింగ్ బాగుంది చెప్పాలంటే మైకెలే దెబ్బ కారు, సర్లే మనకెందుకులే కానీ ఇప్పటికొచ్చి ఒక వెహికల్ కూడా సక్సెస్ అవ్వలేదు అబ్బా ఈ మెగా ర్యాంప్లో, ఫస్ట్ ఇది బాగానే అవుతుంది బట్ సెకండ్ది అక్కడ స్పీడ్ ఆగిపోవడం వల్ల తేడా కూడా వేస్తుంది. నెక్స్ట్ అయితే ఈ రోడ్ ట్రిప్ వెహికల్, దీనిది కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా, కమన్ లెట్స్ గో. దీనికి కూడా అలాగే అవుతుందా, ఆ రెండు బయట వెహికల్స్, ఇదైతే ఇన్ గేమ్ది, దీనికి ఇంజిన్ ఆగిపోవడం అలాంటివి ఏమైనా ఉంటాయా మరి చూద్దాం. ఇక్కడ కొద్దిగా స్లోగా వెళ్తే బెటర్ ఏమో, ఎందుకంటే జంప్ ఎలాగో మనం చేసేది అది ఈజీ. ఆ గ్యాప్లో పడకు, గ్యాప్లో పడకు, అన్యాయం అబ్బా ఇది, దీనికి సెకండరీ కావాల్సిందే, మళ్ళీ వెళ్దాం దీన్ని పెంచుదామా, ఎస్ ఈసారి మాత్రం హ్యాండ్ ఓవర్ దయచేసి ప్లీజ్, కానీ ఫ్లిప్ అయిపోవచ్చు చూద్దాం, స్లోగా స్లోగా, ఇప్పుడు ఇంకా తగ్గేదే లేదు, లెట్స్ గో.
సో లాస్ట్ టైం కూడా ఇలాగే మనం ఏదో ర్యామ్ చేసాం అబ్బా, అల్ట్రా స్పీడా లేకపోతే ఏంటది, డ్యామేజ్ అయిందా దీనికి? వార్ని మళ్ళీ సైడ్కేనా, నేను ఒప్పుకోనిది. ఓకే చాలు ఆపిసి, కింద పడిపోయింది బట్ మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకొచ్చాయి ఎందుకంటే అక్కడ నుంచి అలాగే చూస్తున్నాం కాబట్టి. ఆల్రెడీ ఈ జంప్ మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం. మొత్తం కూడా సేమ్ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ, బట్ వద్దు ఓకే, అవి ఏం వాడదు మనం. ఈ మాత్రం స్పీడ్ సరిపోద్దా? ఎస్ సరిపోద్ది, పెద్ద ఏం కాదు అది. ఓన్లీ మిడిల్లోనే వెళ్దాం, పైన బాల్స్ ఉన్నాయప్పా, అక్కడ వరకు వెళ్ళదు మనం. ఎస్ జంప్ అయ్యలేదు కదా, ఎక్కడ కూడా ఉన్నా మళ్ళీ నో 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 నో, కొద్దిగా స్పీడ్. ఇలా అయితే ఇంకేం కావాలో అబ్బా దాటిద్ది దీన్ని, కింద పడేస్తా వేస్ట్. ఇంకా వెళ్ళిపోదాం, జెస్కోకి వెళ్దాం లేకపోతే సెంటు డేష్కి వెళ్దాం లేకపోతే బైక్ ట్రై చేద్దాం ఈసారి, ఎందుకంటే కార్స్ మనకి వరుసగా హ్యాండ్ వేస్తున్నాయి కాబట్టి. దీంట్లో ఒక బైక్ చూద్దాం, కానీ ఏ బైక్ చూద్దాం, ఇది చూసేద్దామా? ఎస్ బైక్స్ అయితే సక్సెస్ఫుల్గా వెళ్తాయి అబ్బా, అది మాత్రం నమ్ముతున్నాను నేను, ఎందుకంటే దీని మూమెంట్ మొత్తం కూడా నా కంట్రోల్లో ఉంటుంది. సో మనకి బ్యాక్ వెళ్ళాలన్నా ఫ్రంట్కి వెళ్ళాలన్నా కార్లు అలా అవ్వట్లేదు కదా, అదే ప్రాబ్లం అది. ఓకే ఇది కాదు నేను అన్న కంట్రోల్, మళ్ళీ ట్రై చేద్దాం. లాస్ట్ టైం మాట్లాడితే ఇది చేస్తాను కానీ ఈసారి మాత్రం డౌట్ లేదు, ల్యాండ్ అయి తీరుతాం అంతే అక్కడ. దీనికి కూడా ల్యాండ్ అవ్వలేకపోతే ఇంకేం చేయలేను నేను. కాస్ కంటే వెనక వచ్చి నో 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 అక్కడ ఆగిపో, ల్యాండింగ్ కూడా సరిగ్గా చేయాలా. హలో, ఎస్ ప్రైవేట్ జెట్ అనుకుంటా ఎవరితో వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి పెద్దగా జంప్ అవసరం లేదులే, ఎందుకంటే చిన్నదే కాబట్టి ఇది. అదే సరిపోద్ది, ఎక్కువ నన్ను అడిగితే బాల్స్ ఓ టచ్ చేస్తే వెళ్తున్నాయి అబ్బాయి. ఓకే జస్ట్ మిస్, మరి తక్కువ అంచనా వేయకూడదు ఒక దీన్నే. అయితే మొత్తం అన్ని బైక్సే పెట్టాల్సింది, నేను కార్స్ పెట్టి తప్పని చేశాను అనుకోండి ఈ మెగారామ్కి. లెట్స్ గో, వార్నింగ్. ఏంటి ఇంకా ఉందా? ఓకే బాల్ వచ్చింది. ఎస్ బైక్సే వాడాల్సింది అబ్బా, తప్పని చేసాం మొత్తం అన్నీ. సర్లే కార్స్ చూసిన తర్వాత ఏమైనా యాడ్ చేయాలంటే మధ్యలో యాడ్ చేసేస్తా, దాందే ఉంది. ఓకే ఎస్ ఇదేనా, ఆ రింగ్స్ ఉన్నాయి కదా మర్చిపోయే వాడి సంగతి, పడిపోతా డౌట్ లేదు దాంట్లో. మరీ అంత స్ట్రైట్గా ఉంటే నేనేం చేసేది, సారీ జిమ్మి అలా ఉంది మరి నేనేం చేయనుక. ఇక్కడ నుంచి వీటిని తీసుకుని వెళ్ళాలా? ఓకే తీసుకుని వెళ్ళిపోదాం, అయితే మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. కమన్ జిమ్మి లెట్స్ గో, వస్తున్నా. మనకి హోల్స్ తగ్గట్టుగానే ఇచ్చారు చిన్నది, బట్ పెద్ద ఇచ్చేసరికి మేనేజ్ చేస్తాను ఓకే, ఎందుకంటే చాపర్స్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాను నేను. ఈజీ, టైం కూడా పట్టదు దీనికైతే, అక్కడ ల్యాండ్ చేయాలా వచ్చేస్తున్నా. సో మనకి వెహికల్ ల్యాండ్ చేయడమే కాదు, ఇక్కడ ల్యాండ్ చేసిన తర్వాత ఇలా వెళ్ళిపోవాలన్నమాట ప్రతిదానికి, కానీ ప్రతిది చేయడం అవసరం అంటారా, చూద్దాంలే. ఎందుకంటే నాలుగు బైక్స్ ఉన్నాయి, ఆ నాలుగు కూడా వచ్చేస్తాను నాకు తెలిసి ఇక్కడికైతే. కమాన్ ల్యాండ్, ల్యాండ్ వేసి లోగా ఉంది అబ్బాయిదే, నా తప్పు కాదు. అంతే అయిపోయింది, సక్సెస్ఫుల్ ఫస్ట్ బైక్ మనమైతే ఇక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ వెహికల్ ఇంకా, ఎందుకంటే కార్స్ అన్నీ కూడా ఫెయిల్ అయినాయి కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ కార్ చూద్దామా, ఎందుకంటే వరుసకి వెళ్ళ మనకి హ్యాండ్ వేస్తున్నాయి కాబట్టి. డెడ్లీస్ట్ కార్, నీ మీద కొద్దిగా నమ్మకం ఉంది, ఎంతో కాదు కొద్దిగా ఉంది, బట్ దాన్ని కూడా పోగొట్టుకో ప్లీజ్. అంతే కార్లన్నీ ఇంకా హ్యాండ్ ఇస్తే మాత్రం అట్లీస్ట్ చివరిలో ఒక రెండు బైక్స్ని యాడ్ చేస్తాను అబ్బా. ఓకే ఒక్క కార్ అయినా వెళ్ళాలి ఇక్కడికి. ఓకే గ్యాప్లో పడకు, పడలేదు. చాలు ఇలా ఉంటే చాలు అబ్బా నాకు. ఇదేంటిది హ్యాండ్ ఇచ్చావు నువ్వు కూడా, చూడండి అబ్బా నేను అయితే డబ్ల్యూని ప్రెస్ చేస్తూనున్నా బట్ ఇంజిన్ మాత్రం పని చేయట్లేదు. అక్కడికి వెళ్ళగానే చూడండి పని చేస్తుంది, పని చేయట్లేదండి. హలో ఇప్పుడు పని చేస్తుంది, ఇంకెందుకు ఇది కార్ ఫాల్ట్ కాదు అబ్బా, అయితే ఇది నగరం ఫాల్ట్, మనం ఏం చేయలేం. ఇంకా నెక్స్ట్ ఇంకా సెంట్రో డిఎస్సీ చూసేద్దాం, ఎందుకంటే బైక్స్ని ఇంకా కొన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు కార్స్ చూసిన తర్వాత. సెంట్రో డిఎస్సీ లెట్స్ గో. ఐ థింక్ మనకి ఫస్ట్ మెగారం అనుకుంటా కార్స్ ఫెయిల్ అవుతున్నాయి, ఇంతకుముందు మనకైతే బైక్స్ ఫెయిల్ అయ్యేవి చివరిన క్రాష్ అయిపోవడం అలాంటివి. ఫస్ట్ టైం వింటున్నా మనకి అక్కడ కార్స్ ఫెయిల్ అవడం మెగారామ్స్లో. ఏంటి ఇది మెగారామ్స్ కింగ్ అనుకుంటున్నా తెలిసి సెంట్రో డిఎస్సీ, ఎంత దూరం దేంతో వచ్చాం అమ్మానం, డైరెక్ట్గా ఇక్కడ ల్యాండ్ అయ్యాం. ఇంకొకసారి ట్రై చేద్దాం, ఇది నాకు ఎందుకో నమ్మకం ఉంది కొద్దిగా, చూద్దాం. కానీ ఫెయిల్ అయితే మాత్రం ఇంక మళ్ళీ వదిలేస్తాను ఓకే, ఎందుకంటే మనకి ఇంకొక కార్ ఉంది, త్రీ బైక్స్ ఉన్నాయి చూడాల్సినవి. ఈసారి ఇంకా డైరెక్ట్ ఎంట్రీ దాంట్లోకి.
ఈసారా సర్కిల్నే దాటిసామా? కమాన్ పైన సరే ల్యాండ్ అవ్వు, దానికి మాత్రం తగలకు. ఓ నాయన తేడా కొట్టేసింది అబ్బా, ఇంక మళ్ళీ మళ్ళీ చేసిన సరే అవ్వదు ఇది. రింగులు తెరక్కలాగా కొడలు తిప్పేస్తుంది నాకు. ఓకే ల్యాండింగ్ ఫస్ట్. సర్లే ఇంకా లాస్ట్ జస్ట్ అయితే చూసేద్దాం. ఇది దానికంటే దూరం వెళ్తుంది అనుకుంటున్నా, అంటే మనకి రింగ్ దాటేసి వెళ్ళిపోద్దామని. వెళ్ళొచ్చు మరి, కమాన్. అంతే, ఈ ఒక్క కారు కూడా సక్సెస్ అవ్వలేకపోతే మాత్రం ఖచ్చితంగా రెండు బైక్స్ని యాడ్ చేస్తాను అబ్బా కొత్తగా. ఆల్రెడీ మనకైతే మూడు ఉన్నాయి. ఏంటి ఓర్ నా డైరెక్ట్గా గ్రీన్ దాని మీద ల్యాండ్ అయ్యింది. ఓకే అట్లీస్ట్ ఒక్క కారైనా వచ్చింది అబ్బా ఇక్కడ వరకు, చాలు నాకు అది చాలు. ఎస్ మళ్ళీ అక్కడ నుంచి వద్దాం. ఓకే అక్కడ నుంచి వద్దాం, రిపేర్ చేయించేసా మళ్ళీ తీసుకొచ్చేసా, ఎందుకంటే మనకి ఇక్కడ వరకు వచ్చిన ఫస్ట్ కార్ అబ్బా ఇది. సో అందుకే దానికి ఇది ఛాన్స్ ఇచ్చానమాట. నో నో నో, ఈ టైంలో హ్యాండ్ అవ్వకు నాకు ప్లీజ్. అంతే ఇంకా ల్యాండ్ అయిపోవడం మాత్రం ఇంకెవరో ఆపలేరు ఇక్కడ. ఇంకేముంది అక్కడ? ఏం లేదు, ల్యాండ్ అయిపోవడమే. ఎస్ సో కార్స్లో మనకైతే జెస్కో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చేమో, చెప్పుకోవచ్చు అనుకుంటా, ఎందుకంటే అది అక్కడ వరకైనా సరే వచ్చింది కదా. అది కూడా ర్యాంప్లో లేకుండా డైరెక్ట్గా ఫ్లై అవుతూ వచ్చేసినట్టు అయిపోయింది ఇంకా, అంటే ఆ జంప్లోనే. సో దానివల్ల సక్సెస్ అయింది ఇదైతే. ఓకే చాపర్స్తో వెళ్ళాలంటారా, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా సరే అది సేమ్ రూటు. సో అవసరం లేదబ్బా, బైక్స్తో మనం ఎక్కడి వరకు వస్తే చాలు, అది సక్సెస్. చూసారు కదా డెత్ రైడర్స్ని అయితే రెండు పెట్టుకున్నా, ఎందుకంటే ఒకటి ఫెయిల్ అయినా సరే ఇంకొకటి ఉంటుంది. ఈసారి చూసేద్దాం జడెక్స్ట్ అన్నారు. ఎస్ అంతే స్ట్రైట్ లైన్ ఇంకా సరిపోద్ది మాత్రం స్ట్రైడ్. ఎస్ గ్యాప్లో మాత్రం వద్దురారు, ఇది అన్నం పెడతా నీకు. స్లోగా ల్యాండ్ అవు, పడిపోతావు. దీన్ని ఎలా తీసుకోవాలంటారు మనం? ఆ బైక్ ఏది పిలుస్తూ ఉండండి. ఓకే తెప్పం చేసుకున్నా, ఇది చిన్న జంపే కదా చేసేద్దాం, అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయడం మనకి టైం వేస్ట్ అని అంతే. లెట్స్ గో స్లోగా స్లోగా, ఏం పర్వాలేదు, ఫ్రంట్ జంప్ కూడా మనకైతే ఈజీనే. నైస్, సరిపోయింది, డైరెక్ట్గా దాంట్లోకి వచ్చి జంప్ చేస్తాను లోపల నేను. ఇక్కడ నుంచి ఇంక స్ట్రైట్ కింద పడిపోతాం, అది ఎలాగో తెలిసిందే మనకి. కొద్దిగా స్పీడ్గా వెళ్దాం జిమ్మి, నీకు దెబ్బలు తగిలితే గట్టిగా ఇప్పుడు. ఓకే ఆ ఇంపాక్ట్ ఎక్కడ తగిలి ఉంటుందో జిమ్మికి. సో మనకి జడెక్స్టర్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది, ఇంకా హెచ్2ఆర్ కూడా ఈజీగా చేస్తుంది. అండ్ ఆ డెత్ రైడర్ గురించి డౌట్ వేస్తుంది నాకు, ఎందుకంటే అది కొంచెం బల్కి, అది చూసేద్దాం అది కూడా. కమాన్ డెత్ రైడర్, నువ్వు డేంజరస్ బైకే కానీ ఇది కూడా చేయాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్ టైం నుంచి ఇంకా తీసుకొస్తాను ఆన్లైన్ వెహికల్స్, అంటే దీని తర్వాత ఏమైనా కొంటే అప్పుడు తీసుకొస్తా. ఇది సైడ్కి ఎందుకు కనిపోతుంది, మళ్ళీ ట్రై చేస్తా ఉండండి. కమాన్ డెత్ రైడర్, నేను నిన్ను స్ట్రైట్గానే కదా భావిస్తున్నాను, నువ్వెందుకు కనిపోతున్నావు సైడ్కి, ఇటు సైడ్ ఉందా లేకపోతే? కమాన్ ఈసారి ఇటు సైడ్కా, ల్యాండ్ అయింది కాకపోతే జిమ్మి పడిపోయాడు. అది ఎందుకన్నా సైడ్ దోహేస్తుంది అబ్బా, ఇది కూడా నాది ఫోర్త్ టైం అనుకుంటా. వీటి సంగతి ఏంటి, ప్యాచ్ బండ్ సౌండ్ అయితే రాలేదు మరి నాకు. లెట్స్ గో చిన్న జంపే, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు మనం, ఇక్కడ కాస్త స్ట్రైట్గా ఉంటే సరిపోద్ది. అంతే ఈజీ, ఇక్కడ నుంచి ఇంకా ఈజీ. సగం అయింది సగం అవ్వలేదు అబ్బా, ఏం చేద్దాం మళ్ళీ ట్రై చేద్దామా? మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకంటే ఫస్ట్ నుంచి మనకైతే వేస్ట్ ఎక్కువ. నాకు డౌటేనా అబ్బా, నేనే స్లోగా వెళ్ళానని, అందుకే దీనికైతే సెకండ్ ఛాన్స్. అంతే సక్సెస్ఫుల్, బైక్స్ ప్రతిదీ మనకైతే కంప్లీట్ చేస్తున్నాయి, కార్ ప్రతిదీ మనకైతే హ్యాండ్ ఇచ్చింది జెస్కో తప్ప. జెస్కో కూడా అది మనకి ఉంది కదా సర్కిల్, అంటే ఆ రౌండ్ది, అది దాటి వచ్చేసింది కాబట్టి సక్సెస్ అయింది, లేకపోతే మాత్రం అవ్వదు అది. ఈ బైక్ని కూడా చివరిని పెట్టేద్దాం మరి, జాగ్రత్త జిమ్మి, ఇది నీకు ఫస్ట్ టైం కదా డ్రైవ్ చేయడం, కోసుకుంటా బ్లేడ్లు. నైస్, ఇంకా మిగిలింది మనకి హెచ్2ఆర్ ఒకటి, అండ్ చెప్పాను కదా ఇంకొక రెండు బైక్స్ కూడా ఏదో ఒకటి చూపిస్తాం మీకు. వీటిని బట్టి చూస్తుంటే మాత్రం దీని మీద ఫుల్ హోప్స్ ఉన్నాయబ్బా నాకైతే. ఆ సర్కిల్ని దాటి వెళ్ళి ఇది అవుతుందా చూద్దాం, కానీ క్రాస్ మాత్రం వెళ్ళకు ప్లీజ్, చాలా కష్టమైపోతుంది పైకి రావడం నాకు. లేదులే క్రాస్ అయితే వెళ్ళా, కానీ కింద పడిపోతాం కింద పడిపోతాం. ఓ పడలేదు, ఓరి నాయనో ప్లీజ్ బైక్ అది థ్యాంక్ యూ.
ఒక మూమెంట్లో వచ్చేసాం మనమైతే, ఇది కూడా అయిపోయి ఉంటే భలే ఉన్నా, కానీ సెట్ అవ్వలేదు. సర్లే మళ్ళీ ట్రై చేద్దు, ఎక్కడి నుంచి చూసేద్దాం. కానీ ఇక్కడ వరకు వచ్చిన మూమెంట్ అయితే మాత్రం హైలైట్. అసలు ఈ జంప్ ఎంత దీనికి ఈజీ ఈజీ చెప్పానుగా, సారీ జిమ్మి. కమల్ లేకు, ఇంకా మనం వెళ్ళాల్సింది ఒకటైతే ఉంది, మెల్లగా మెల్లగా. అంతే అయిపోయినట్టే. ఎస్, ఇది కూడా సక్సెస్ఫుల్. కానీ ఈసారి జిమ్మిని పడకుండా ట్రై చేద్దామా, ప్రతిసారి పడిపోతున్నాడు మనోడు. సారీ జిమ్మి, సారీ, ప్రతిసారి పడిపోతున్నాడు, నేనేం చేసేది ఇంకా. సో మనకి ZX10R కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఎస్, ఇంకొక రెండు బైక్స్, ఎందుకంటే ఈరోజు మనకి మోస్ట్లీ కాస్ అయితే పేలేని కాబట్టి ఎక్స్ట్రా 2 బైక్స్ని కూడా యాడ్ చేస్తా. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మనం అయితే మెగారామ్స్లో ఫస్ట్ టైం మీకు చూపించిన వెహికల్ కాకుండా ఎక్స్ట్రా యాడ్ చేయడం. ఎస్, ఆ 2 బైక్స్ కూడా మీకైతే ఇష్టం ఉన్నవే, ఆ 2 మనకైతే ఫ్రెండ్ బైక్స్ అనమాట. ప్రస్తుతానికి అదే లేవు, ఎందుకంటే మన దగ్గర షెడ్లో ఉన్నాయి కాబట్టి. ఇస్తా గైస్, ఖచ్చితంగా సర్ప్రైజ్ ఇస్తా మన ఫ్రెండ్కి. ఫస్ట్ అది చూసేద్దామా. ఎస్, దీనికంటే కూడా ఇదే ఇష్టం నాకు. ఎందుకో మన ఫ్రెండ్ అమ్మినప్పుడే దీన్ని కొనేద్దును, కాకపోతే ఎందుకులే అన్నీ ఒకేసారి ఇచ్చేద్దామని చెప్పేసి దీన్ని కూడా పక్కన పెట్టా, అలాగా సైడ్కి వెళ్ళకు ప్లీజ్, అది ఒక్కటి చాలు నాకు. అంతే, కింద పడకు, ఇది ఒకటి మళ్ళీ ఎక్స్ట్రా రిక్వెస్ట్. ఓరి మళ్ళీ ట్రై చేయాల్సిందే, తప్పదు. కానీ ఇక్కడ నుంచే, ఓకే పైనుంచే వద్దు, ఇది వెళ్ళిపోద్దా సింగిల్ మూమెంట్లో. ఓ అబ్బా, అక్కడ వరకు బాగా వచ్చాం అబ్బా. ఓకే కమాన్, గ్లైడ్ 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 అవ్వాల. అయినా సరే మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వాల్సిందే. ఎస్, వచ్చేసింది. ఈసారి మాత్రం పన్నవద్దు, ఓకే అసలు వెళ్ళిపో. అంతే స్ట్రైట్, ఒకటే మూమెంట్, పర్ఫెక్ట్. అంతే, అక్కడ వరకు వెళ్ళకపోయినా సరే నాకైతే ఓకే. బైక్ వెళ్దాగానే నేను వెళ్ళిపోతా, నేను కూడా వెళ్ళదు. సర్లే, దాన్ని గోదిలేద్దాం. ఇంకా ఫైనల్ బైక్ అది చూసేద్దాం, BMW M1000RR. ఇది పక్క స్పీడ్ వెళ్తుంది, డౌటే లేదు. కామన్, ఇది ఒకటే మూమెంట్లో వెళ్ళడం కష్టం. ఏంటిదే, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. ఎంత హోస్ పెట్టుకున్నాను అబ్బా నీ మీద, హ్యాండ్ ఇచ్చేసి ఉంటే అలాగా. కామన్, వీలు చేస్తూ వెళ్తా, ఏంటి ప్రాబ్లం దీనికి. ఓకే, ఏదో ఉందబ్బా. అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం ఫ్రంట్ దాని నుంచి. ఇది చిన్నదే, ఇక్కడ కూడా హ్యాండ్ ఇచ్చావో, అంటే దీని ఫ్రంట్. స్లోగా వెళ్దాం, మూమెంట్తో మనకేం అవసరం లేదు కానీ స్లోగానే వెళ్దాం. పడిపోతుంటే సరదా తీరిపోతుంది నాకు. ఎస్, కంప్లీటెడ్, చాలు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయాల మళ్ళీ. క్రేజీ చేసింది అబ్బా, మళ్ళీ తీసుకొచ్చి మంచి పని చేసాం, ఇక్కడ పడిపోతావు డౌట్ లేదు. సో మనకి బైక్స్ మ్యాక్సిమం అయితే సక్సెస్ అయిపోయినాయి. ఇంతకుముందు మనం తీసుకున్న ఫ్రంట్ బైక్ కాస్త పక్కకు వెళ్ళిపోయింది అంతే, లేకపోతే అది కూడా మనకి సక్సెస్ అయిపోతుంది. సో ఇంకా అన్ని బైక్స్ కూడా సక్సెస్ అయినట్టు అనుకుందాం. ఓకే, బట్ కార్స్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అబ్బా. ఇది మనకి జెస్కో తప్ప మిగతావన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఇంజిన్ ఆగిపోయింది, అది ప్రాబ్లం మనకి. సో కార్స్ కూడా దీంట్లో మనం తప్పట్లేం, మెగారామ్లో అయితే ఫాల్ట్ ఉంది మొత్తానికి. సో ఇది కేసు మొత్తానికి మన 2 మెగారామ్స్ వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే సెండ్ చేస్తాను, ఇప్పుడు అయితే పక్కన లైక్ చేయడానికి మంచి చాలా కానీ సబ్స్క్రైబ్ అవుతా మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతా ఉండి. సో దాట్స్ బట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.